परम शांति पुरुषार्थम तरण पाइंट्स बाप अंटुन्नारु बच्चे पिल्ललंदरू पुरुषार्थम चेस्तू उंडटम नेनु चूस्तू उन्नानु सत्यमैन मनसुतो उत्साह उल्लासंतो पुरुषार्थम चेस्तुन्नारु पिल्ललंदरिकी कूडा बाप एला चेप्ते अला चेयाली అనేటువంటి సంకల్పంలో నిమగ్నం అయ్యే ఉన్నారు. అందరికీ కూడా బాప్ సమానంగా కావాలనే కోరిక ఉంది. కానీ మధ్యలో బాప్ యొక్క స్త్రీ మతాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని కారణం వల్ల పురుషార్థంలో బరువుగా ఫీల్ అవుతూ ఉన్నారు. బచ్చే పురుషార్థం అంటే డబుల్ లైట్గా ఉండుటకే కానీ ఏ కొద్దిగా అయినా సరే సంకల్పంలో బోజ అనేది లేకుండా చూసుకోవటం. మీరే బాప్ సమానంగా అయ్యే పిల్లలు. మీవన్నీ కూడా బాపువే అని అన్నారు కదా. మరి ఇక భోజ ఎందుకు? గృహస్థంలో ఉంటూ స్వయంగా హల్కాగా ఉండటం, తమ పరివారాన్ని కూడా హల్కాగా ఉంచటమే అన్నిటికంటే గొప్ప పురుషార్థం. ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా తేలిగ్గా ఉంటారో అప్పుడు బాపు మిమ్మల్ని గమ్యానికి చేర్చే బాధ్యతను తీసుకుంటారు. మీ బాధ్యత బాపుదే కదా. అందుకని నిశ్చింతగా ఉంటూ స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి. పరివారంను కూడా తేలిగ్గా ఉంచటం అనే విషయం పైన అటెన్షన్ పెట్టుకోండి. అనగా మీ కారణం వల్ల ఏ ఒక్క ఆత్మ భారంగా ఫీల్ అవ్వరాదు, బాధపడరాదు, దుఃఖపడరాదు. ఎవరి పాత్ర వాళ్లే ప్లే చేస్తున్నారు అని తెలుసు మీకు. ఒక్కొక్కరిది ఒక్కో రకమైన పాత్ర. కానీ మరి మీరు బేహదు పిల్లలు కదా. అందరినీ కూడా సంతృప్తిపరచటం, సంతోషపరచటం అనేది చెయ్యాలి. మీరు బాప్ పైన 100% నిశ్చయం పెట్టుకుని నిశ్చింతగా ఉండండి. దీన్ని ఏక్ బల్ ఏక్ భరోసా అని అంటారు. బచ్చే ఇప్పుడు లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేస్తూ ఉండండి. అప్పుడు నేను కూడా హెల్ప్ చేస్తాను అంటున్నారు బాబుజీ. లవ్ అండ్ లైట్ అంటే నేను శరీరము ఆత్మ తేలిగ్గా ప్రకాశవంతంగా ఉన్నాను అనుకుంటూ ఉంటే మీ ద్వారా ప్రేమ ప్రకాశము కిరణాలు వ్యాపిస్తూ ఉంటాయి. ఇవి సర్వాత్మలకు అందటమే కాకుండా ప్రకృతి వరకు చేరుకుంటాయి. ఏ విధంగా మీ ప్రేమ కిరణాలు పవర్ఫుల్ రూపంతో అందరికీ సేవ చేస్తూ ఉంటుంది, ఈ పంచతత్వాల ప్రభావం అప్పుడు మీపైన పడదు. మీ ప్రేమ ప్రకాశమే అందరికీ శాంతిని మరియు పరంశాంతిని ఇస్తూ ఉంటుంది. దీనితో మీరు నిర్బంధనగా అయిపోతారు. ఎవరి యొక్క భోజ సంకల్పాలు మీ వరకు చేరో తేలిగ్గా ఉంటారు. బాప్ సమానంగా అయ్యి విశ్వ పరివర్తన కార్యం చేసేస్తారు. బేహద్దు పిల్లలు, మీరు అందరి కోసం లవ్ అండ్ లైట్ యొక్క అభ్యాసం చేయండి. పూర్తిగా హల్కాగా ఉండండి. బుద్ధితోటి మీవన్నింటినీ బేహద్దు బాపుకు పరమాత్మ తండ్రికి అప్పజెప్పేసి మీరు ముందుకు వెళ్తూ ఉండండి. ప్రతి సెకండు మీరు
బాపు తో పాటు ఉంటే బాపు సదా మీకు తోడు నీడగా ఉంటారు. అచ్చా పరమశాంతి నమస్తే.